లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు మీ పుస్తకంలో ఇరవై ఒకటో పాయింట్లో ఆయిల్ పుల్లింగు వాటర్ పుల్లింగు రంగురాలు తోగాల పోవటం అదృష్ట సంఖ్యలు సంఖ్యాశాస్త్రం ఇలాంటి వైద్యాలు వెళ్ళిన చోటకి రామకృష్ణ గారి ఆహారం వెళ్తుంది మీకు బేరాటిక్ సర్జరీ చేశారండి మీ అబ్బాయితో చేయించుకున్నారు మీరు ఛాన్సెస్ బేరాటిక్ సర్జీ కాదు ఆ కుళ్ళు బుద్ధి పోవటం కానీ ఏంటన్నా సమాజ బాగ కోసం ఏమైనా సజ్జీలో ఉన్నా కనుక్కోండి అది కూడా బహుశా చూద్దాం నేను కూడా ఏమైనా ట్రై చేస్తాను కొత్తగా తగ్గించుకోనండి ఏది మీరు చెప్పిన రంగురాళ్ళల్లో ఆ రంగురాళ్ళల్లో హెచ్బీఎంసి తగ్గిన రిపోర్ట్ మీరు ఎప్పుడు చూసారా బ్రహ్మారెడ్డి గారు రంగురాళ్ళల్లో మీరు చేసిన ఆయిల్ పుల్లింగ్ కానీ నోట్లో పుల్లింగ్ చేసే అశాస్త్రీయ విధానంలో తగ్గినాళ్ళు వాళ్ళు మీరు చూసారా చూసారా ఒక్కడ డయాబెటిక్ హెచ్బిఎంసి పద్నాలుగు నుంచి తగ్గినాళ్ళు మీరు చూసారా ఒక కాలు పుండుబడినాడు పరిగెత్తిన వేల మందిని మీరు చూసారా ఈ రంగురాళ్ళకి ఏమైనా చైనాలు కానీ గవర్నమెంట్లో ఇది చేయటం విదేశాలకు చెబితే వాళ్ళంతా యాక్సెప్ట్ చేయటం మీరు చూసారా నేను లక్షల రిపోర్ట్లు ఇస్తా హెచ్బిఎంసీ పద్నాలుగు నుంచి తగ్గి రెండున్నర సంవత్సరాల క్రితం పోస్ట్ డేట్ వచ్చిన వాళ్ళు స్టిల్ సిక్స్లో ఉన్న వాళ్ళకి సంఖ్య నేను లక్షలు ఇస్తా ఛాలెంజ్ రమ్మంటే రారు వీటిని రంగురాళ్ళలోకి నా విధానం వెళ్తుందా మీ ఏడుపు కొట్టుతానానికి ఇంతకంటే పరాకష్టం కొట్టలేదంటే అలా కోరుకుంటున్నారా ప్రజలకు మేలుగో జరగకూడదు మా నా బేరేటర్కి వ్యాపారం నా వ్యాపారం బ్రహ్మాండంగా ఉండాలి మీరు కోరుకుంటున్నారా మీరు కోట్లు వెనకేసుకుని మీరు నికృష్టం మందులు అమ్ముకుంటా నికృష్ట పీ చేస్తా ప్రజల్ని ఆ దిశగా మళ్ళించి మీరు చేద్దామనుకుంటున్నారా మీ కోట్లార్జన కోసం ప్రజలు బదిలీ అనుకుంటున్నారా రామకృష్ణ వెళ్ళిన చోటకి రామకృష్ణ ఆరణం వెళ్తుంది అలా తరంగపర్చంలో వెళ్తుంది ఏం శాపం పెట్టారండి పిల్లి శాపాలకు ఉట్లు దాగా గుర్తుపెట్టుకోండి మీలాంటి మీలాంటి ప్రజాద్రోహులకి మళ్ళా చెప్తున్నా మీలాంటి ఎందుకు గిలుతున్నా వస్తారా అన్న ఆశ మీలాంటి వాళ్ళకి ప్రజల పట్ల ఇలాంటి ద్రోహం చేసేవాళ్ళు అత్యంత ప్రమాదకరం వాళ్ళు కాదు నేనైతే వేరే వాళ్ళని చేయను మిమ్మల్ని కన్సిడర్ చేస్తాను ఎందుకంటే నాలెడ్జ్ లేనాడు మాట్లాడేంటే ఓకే నాలెడ్జ్ చేతిలో ఉండి తెలుసుకుని కూడా మాట్లాడతానంటే మిమ్మల్ని అనాలి ఇలాంటి వైద్యం నుంచి చోటకి వెళుతుంది రైట్ రెండోది ఏంటంటే మీరు ఇంకో పాయింట్లో చెప్పింది రామకృష్ణ గారు ఒకవేళ నష్టపరిహారం వస్తే చాలా ఇచ్చేస్తారా మీకు తెలియదా నేను ఇచ్చి నా లైఫ్ నేను జైలుకి అని చెప్పి నష్టపరిహారం రెండు కోట్లు ఇచ్చి కాంపెన్సేషన్ నేను కడతా నేను కడతా రికార్డ్ చేసుకోండి ఇది పంపించండి ఎవరు పంపిస్తారో నా మూలం తేడా వస్తే నా ఆత్మవిశ్వాసాన్ని నిదర్శనం ఉందా మీకుందా మీకుందా ఇందాక మీరు అన్న రంగురాళ్ళ గురించి చెప్తున్న సమాధానం రంగురాళ్ళ మూలం షుగర్ తగ్గదు అలానే చేతపడ మూలం షుగర్ తగ్గదు వాటర్ పులిమలన తగ్గదు ఆయిల్ పులిమా తగ్గదు సంఖ్యాశాస్త్రం తగ్గదు డయాబెటిక్ బ్రహ్మారెడ్డి గారు చేసే బ్రహ్మారెడ్డి గారు చేసే ఇంగ్లీష్ విధానం మూలం కూడా తగ్గదు అంటే బ్రహ్మారెడ్డి గారు సపోర్ట్ చేస్తున్న నికృష్ట నీచ విధానం ఈ రంగురాళ్ళ కంటే కూడా నీచిపోయింది ఈ రంగురాళ్ళ విధానం ఆయిల్ పులింగలో డబ్బులు అవ్వదు కానీ బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారి ప్రతినిధులు ప్రజలను ఆ రాజకీయ మన ఆర్థికంగా దోచుకుంటున్నారు ఆరోగ్యంగా దోచుకుని ఇవాళ కిడ్నీలు పోతున్నాయంటే మీలాంటి అజ్ఞానులు చేసిన దాని పరాకాష్టే కారణం మీలాంటి చదువుకున్నాళ్ళు పది మంది చెప్పాల్సిన బాధ్యత పదవులు ఉన్నాళ్ళు కేవలం బిజినెస్ని మీ బిజినెస్ని కాపాడుకుంటాం కోసం మీ వ్యక్తిగత బిజినెస్ మీ ప్రాక్టీసులు పడతాయి దానికోసం మీరు సృష్టించిన మీరు వేసినా మీరు ఏ పేడైట్ అని కానీ మీరు సిద్ధంగా ఉన్నారు ఎస్ నేను ముందే చెప్పే శమ్షేర్గా ఐఆమ్ రెస్పాన్సిబుల్ రికార్డు ఎన్నిసార్లు చెప్పమంటారు ఎన్నిసార్లు అని చెప్తారు ఇంకా ఏంటి క్యూటో డైట్ నేను చెప్పేదే కరెక్ట్ నన్ను నమ్మండి భాష శాస్త్రజ్ఞ వాడరా నేను చెప్పేది కరెక్టో కాదో నాకు తెలియదు మీరు చేసుకోండి శాస్త్రజ్ఞులు చెప్తారా శాస్త్రజ్ఞలు పరిశోధించి తగ్గించి చూపిస్తారు ఏదైనా రెండు రోజులు నాలుగు అంటే ఎట్లా ఉందో రెండు సార్లు రెండు రెండు సార్లు పెడితే నాలుగు నేను అలా నిరూపించి చూపించా నేను రెండు చెప్పా ఒకటి సిద్ధాంతం ఒకటి ఆహారం ఆహారం చెప్పా ఆహార విధానం సిద్ధాంతం చెప్పే ఆహార విధానం చెప్పే సిద్ధాంతం ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు మీరు అరవైలో పుస్తకాలు జరిగితే ఉండదన్న విషయం కరెక్టే కానీ మీ మీ చెత్త పుస్తకాల్లో ఇప్పుడు పుస్తకాల్లో ఉంటుంది చూడండి ఇక ఆహార విధానం రూపొందించిన విధానంలో ఇందులో ఏ హాని జరుగుతుందో మీరు నిరూపించండి నేను సక్ సక్సెస్ అయిన అందరూ చెప్తున్నా ఇంత ఛాలెంజ్ చేస్తే ఒక్కడే కూడా చాలా కదా ఎంతకంటే నిదర్శనం కావాలండి ఇప్పుడు నేను ఒకసారి ఛాలెంజ్ చేసినాక నా మీద అటెన్షన్ ఎంత ఉంటుందో తెలియని కాదు నేను కోలకొట్టబోయే వ్యవస్థ ఎంత పెద్దదో ఎన్ని లక్షల కోట్ల కోట్ల వ్యవస్థ ప్రజలకి తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు మీరు కొట్టే వ్యవస్థకి ఏ రకమైన హాని జరుగుతుందో అందరికీ తెలుసు మరి నేను బాధ్యత వహిస్తున్నా రెండోది ఏంటి నేను కరెక్ట్ అన్నమాట శాస్త్రం వాడే నేను ప్రతిపాది మీరు పరీక్షించుకోండి అందరూ తేలిన తర్వాత అందరం స్వీకరిద్దాం నేను చెప్పింది అదేనండి నేను ఎవరినా ఇచ్చే మళ్ళా నేను ఒక ఒక ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు కూర్చోబెట్టి చెప్పిన గోపాల శివనారాయణ గారు చెప్పిన డిఆర్క ప్రసాద్ గారు కూర్చోబెట్టినా లేదా ఒక కూర్చోపెట్టిన ఇన్ని వేల మీటింగ్లు చెప్పిన ఒకటే ఇది సిద్ధాంతం ఈ మనిషి ఇందుకు అవుతాడు ఇన్నాళ్ళు మనం ఇందుకు పెరిగాం నెయ్యి వేసుకుంటే మానేటి కూడా ఇందుకు పెరిగాం నెయ్యి వేసుకుంటే ఇందుకు తగ్గుతాం అని మోడర్న్ సైన్స్ సమాజం యాక్సెప్ట్ చేసి ఇంటర్నేషనల్ మెడికల్ గైడ్ లైన్స్లో ఉన్న సైన్స్ యాక్సెప్ట్ చేసిన పద్ధతిలో నేను చెప్పి ఇదిగో దీనికి ఇది ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఈ ఫుడ్ తీసుకున్న ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ దీని లింక్ ఇది అందుకే ఎనిమిది గంటలు జ్యోత బ్రహ్మారెడ్డి గారు నేను నా మీటింగ్లో ఎనిమిది తొమ్మిది గంటలున్న కారణం అదే మీకులాగా చెక్క భజన ఆ మందుల కంపెనీకి చేయి అనడానికి చెక్క భజన చిట్టల భజన చేయడానికి ఐదు నిమిషాలు చాలు లేదా మీకు మళ్ళీ వెళ్తా సర్దుకుపోతే నేను కూడా వేల కోట్లు సంపాదించేవాడిని నాస్తులు అమ్ముకునే స్టేజ్కి రాను అర్థమైందా సో ఇదొకటి ఆ డాక్టర్ అంతా దొరంగలో దుర్మార్గులు నేను ఎక్కడన్నానండి ఎందుకు కల్పిస్తారు మీరు మీరు ఆ డాక్టర్లు ప్రతినిధి అనుకున్నారా డాక్టర్లు దేవుళ్ళంటే వాళ్ళు అనే మాట మాట్లాడుకుని నేను లేను మీ చేతిలో డాక్టర్ల చేతిలో ఏమీ లేదు పైన కూర్చున్న మెడికల్ కంపెనీలు చేసే మాయాజాలం గైడ్ లైన్స్లో ఉంది తప్పుడు గైడ్ లైన్స్లో నేను ఎప్పుడు చెప్తాను మీరెందుకలా క్రియేట్ చేస్తారు ఒక మందు రోగాలను తగ్గిస్తుందని ప్రతిపాదించిన ఆహార పత్రం నిరూపించబడే ఏదో రాశారు మీరు చట్టరీత్త నేరం అంట డ్రగ్ కంట్రోల్ పాటించబడం అంట అయ్యా నాది డ్రగ్ కాదయ్యా బాబు ఆహారం అయ్యా బ్రహ్మారెడ్డి గారు బేరేటికి బ్రహ్మారెడ్డి గారు నాది ఆహారం బేరేటికి బ్రహ్మారెడ్డి గారు నాది మళ్ళా చెప్తున్నాను నాది ఆహారం ఆహారం మీద పరిశోధన ఏంటండి నువ్వు మీరు పప్పు తింటున్నారు వంకాయ కూరేసి తింటున్నారు ఏం పరిశోధనలో ఏ ల్యాబ్లో వంకా కూర తింటే మంచిదని నాకు మీరు తింటున్నారు బ్రహ్మారెడ్డి గారు తరతరాల నుంచి ఒకే కాలం నుంచి వంకాయ తింటున్నారు కాబట్టి ఏమవలేదో నువ్వు చేస్తున్నారు మీరు తింటున్నారు నేను చేసింది అదే బ్రహ్మారెడ్డి గారు తరతరాల నుంచి ఒకే నుంచి అందరూ ఏం తింటున్నారో అది తప్ప నా దగ్గర ఏముందండి నా దగ్గర సీక్రెట్ ఏముంది బ్రహ్మారెడ్డి గారు చెప్పండి నా విధానంలో సీక్రెట్ ఏముంది ఏం లేదు కదా నా దాంట్లో నిషేధ తయటం ఏముంది ఆహార పద్ధతి ఏంటండి హువార్యూ అండి నేను ఇప్పటిదాకా పెరుగు దాదాపు నేను నేను నేలే పెరుగు తిని నాకు గుర్తులేదు ఈ ముప్పై సంవత్సరాలు నేను ఐదో సార్లు తినుంటా పెరుగు ఐదో సార్లు తినుంట పెరుగు ఏమైంది అట్లానే పెరుగు వాళ్ళందరూ నేను పెరుగు లేకపోతే నేను తినలేము అనుకుంటారు ఒక ఆయన పులిహోర జీవితం అన్నం తిండి జీవితంలో ఒక ఆయన జీవితంలో రొట్టు తిండు ఒక ఆయన పళ్ళు తిండు ఏమవుతుంది ఏమవుతుందండి నేను ఇవాళ తింటా రేపటి తింటా ఎల్లుండాది తింటా సమాజంలో ఒక్క కూడా ఒక్కటి తింటాడు మీరెవరండి హూ ఆర్ యూ మీరు చెప్పడానికి ఇదే తినద్దు ఇది చేయొద్దు ఇలాంటి రూల్స్ ఉన్నాయని చెప్పడానికి సమాజంలో ఇదిగో ఈ చికెన్ దిన్న మరస రోజున వెజ్ తినకూడదు తిన మాసర గుడ్డు తినకూడదు అలాంటి రూల్స్ ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుంటే మీలాంటి విజ్ఞానవంతులు ఆ రూల్స్ ఏమైనా ఉంటే నాకు పంపండి నేను చూసి దానికి అనుగుణంగా పోగ్రామ్ రూపొందిస్తా నాకు తెలిసి అయితే అలాంటి లేవు కాబట్టి ప్రజలకు నేను స్వేచ్ఛ ఇచ్చే ఏం ఎంచుకుంటారు నాన్ వెజిటేరియన్లు ఏమి ఎంచుకుంటారు ప్యూర్ వెజ్వాళ్ళు ఏం ఎంచుకుంటారు ఎంచుకోండి ఫ్యాట్ అనే ఒక చక్కన ఇది మీలాంటి వాళ్ళు నాశనం చేశారు చూస్తారు ప్రజల ఆరోగ్యాన్ని చక్కగా ఇంతంత బారు జాడలు ఉండే తీసుకెళ్ళి పిలకజాడలు చేశారు ఇవాళ మీలాంటి వాళ్ళ మూలానే మీరు వాళ్ళ భజన తిరిగి తపలాలు కొట్టే మీరు చెక్కపాసం చేసే ఆ మెడికల్ కంపెనీ దొంగల గైడ్ లైన్స్ మూలంగానే ఇవాళ ఆడపిల్లలు టెన్త్ ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో బయటకు వస్తే మగ మగపిల్లలతో పోటీకి మేసాలు గడ్డాలు వేస్తున్నారు మీకు తెలుసా మీరు ఎన్ని కేసులు డీల్ చేశారు ఇవాళ కొన్ని కోట్ల మంది ఆడపిల్లల సమస్య పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చిన్నపిల్లలు ఆరేళ్ళ పిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారు బ్రహ్మారెడ్డి గారు మీ విధానంలో ఇవాళ హాస్పిటల్ని కిక్కిరిసిపోతున్నాయండి గుండె జబ్బులతో రంగకృష్ణుడు రాకముందు పరిణామం ఇదంతా అలానే ఏదో కిడ్నీలు పోతాయని మీరు తెలియదా ఒక కిడ్నీ ఎన్ని ఏళ్ళు పడుతుందో బాగా సిగరెట్లు తాగేవాళ్ళు లంగ్స్ ఏళ్ళు పోతుంది ఎన్ని దశాబ్దాలు పడుతుంది నెయ్యి వేసుకుంటే గుండె దబ్బులు వస్తాయా ఎన్నేళ్ళు వేసుకుంటే వస్తాయి అలా అయితే మనకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు మిగులుతారా నార్త్ ఇండియాలో మిగులుతాడా ఎవరి చెవులో పూలు ఆడతారండి మీరు నేను చెప్పింది ప్రూఫ్ అంటారేంటండి నెయ్యి వేసుకుంటాం గురించి ప్రూఫ్ ఎవరికి కావాలి మీకు ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంతంత గొమ్మరిచ్చుకున్న సమాజం సజీవ సాక్ష్యం మనకి మీరు వద్దంటారేంటి పాత సమాజంలో మంచి పాత సమాజంలో చెడు ఉంటే చెడు ఉండి మోడర్న్ పద్ధతులు అర్థం చేసుకుని పాత దాంట్లో మంచి తీసుకుని పాత దాంట్లో చెడు ఉంటే పరిహరించి కొత్త దాంట్లో మంచి తీసుకుని రెండు మిక్స్ చేసి ఒక సైంటిఫిక్ పక్కడ మంది ప్రోగ్రామ్గా అనుకోకుండా రూపొందించబడిన దాన్ని ప్రపంచం ముందు తీసుకెళ్తే ప్రయోగాలు అంటారేంటండి ఏం ప్రయోగం జరగలేదండి ఏం ప్రయోగం కావాలండి మీ ఊళ్ళో రండి చెప్తాం కర్నూలులో ఎంతమంది కావాలి మీ పేషెంట్లో అంతమంది ప్రయోగం కావాలి మీకు అంత బొలపాట ఉంటే ఒక ఉన్నాయి మీ దగ్గరికి వచ్చే పేషెంట్ నా దగ్గర పంపించండి థైరాయిడ్ పీసీఓడి ఉన్నల్ని తగ్గి చూపిస్తా ఏమీ లేకుండానే మూడేళ్ల నుంచి ఇన్ని ఛాలెంజ్ చేస్తా అంటే కూడా ఎవరో మాట్లాడకుండా మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారా ఇన్ని వేల మంది డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తే డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తే ప్రమాణికం కాదంటారేంటి ఎవరు యాక్సెప్ట్ చేయాలి దొంగల మందుల కంపెనీలు యాక్సెప్ట్ చేయాలా దొంగల మందుల కంపెనీ యాక్సెప్ట్ చేయాలా ఏమే యాక్సెప్ట్ చేయాలి షుగర్కి టైప్ టూకి ఇన్సులిన్ వాడితే ట్యాబ్లెట్ ఇస్తే పోతాడు సుదీర్ఘ కాలంలో ఆర్గాలు పోతాయి మనిషి చచ్చిపోతాడు వాడి డయాబెటీస్ తగ్గదు కేవలం బ్లడ్ షుగర్ తగ్గదని అని తెలిసినా మీ దొంగల వ్యవస్థ మొత్తం మందుల కంపెనీల పైనుండే మాఫియా దొంగల వ్యవస్థ మొత్తం కంప్లీట్గా ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇస్తా అమెరికా నుంచి ఇక్కడ దాకా మీరు చేసే దగ్గర నుంచి మీరు అందరూ అదే కదా చేసేది మీరు అది చేస్తా అది సర్టిఫై చేసిన వాడు వచ్చి నా సర్టిఫై చేస్తాడా వాడి పర్మిషన్ నేను తీసుకుని నేను ఒప్పించాలా వాడు వెళ్ళి ఇప్పుడు నేను వచ్చి ఇది కాదు ఛాలెంజ్ అంటే వాడు తీసుకుంటాడా ఒప్పించండి నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను లక్షల ప్రపంచంలో ఇంతవరకు భూమి పుట్టని చెప్పు నుంచి ఒక్కడ డయాబెటీ ఒక్కడ హెచ్బిఎన్సీని పన్నెండులో ఉందని ఐదు తీసుకెళ్ళని చరిత్ర మీరు మీరు వెనకేసుకొచ్చే సిద్ధాంతం ఇది సైన్స్ అని మీరు అంటారు అది చెప్పి ఇది సైన్స్ రా అని చెడతలు కొట్టినాడు చక్కపతిని చేసి పబ్లిష్ చేసిన దగ్గరికి నేను వెళ్ళి ఇదిరా సైన్సు నీది కాదురా సైన్సు నాదిరాని నేను చెబితే ఆడు ఆనందంగా చెవులో పోలేక వేస్తాడు ఇదనే మీరు చెప్పేది మీరు టైప్ పన్ను బ్రాండ్ వేసిన వాళ్ళకి నేను ప్యాంక్రాస్ రికవర్ చేసి చూపించాను అనేక సొరియాసిస్ ఇమ్యూన్ డిసీజ్ అంటారు నా డైట్ చేస్తే సొరియాసిస్ తగ్గిన వాళ్ళు అనేక మంది చూపిస్తా ఆన్ రికార్డ్ కమిటెడ్ ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ మీకులాగా చాటును కిడ్నీలను మాట్లాడి బయటకు వచ్చి మన పుస్తకాలు రాసేటప్పటికి లేకుండా మాట్లాడే చాటును మాట్లాడేలాగా నేను మాట్లాడినా ఓపెన్గా మాట్లాడుతున్నాను షెంషేర్గా టైప్ వన్ రివర్స్ అని నేను ప్రూవ్ చేస్తాను నా డైట్తో క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి ప్రపంచ చరిత్రలో జరగనట్టు నేను ప్రూవ్ చేస్తా విత్ సైంటిఫిక్ పేపర్స్ ఇండియాలో చేసినా కూడా ప్రూవ్ చేస్తా ఇండియాలో చేసినా కూడా ప్రూవ్ చేస్తా క్యాన్సర్ తగ్గినది నా దాంతో నాలుగో స్టేజ్ నుంచి పోయినాని వాళ్ళని మామూలుగా మాములుగా వాళ్ళ వైరస్ ఉండొచ్చు వేరే విషయం రే ఖచ్చితంగా రెండు నెలల్లో చనిపోయిన అన్నాళ్ళని చనిపోతారు అన్నాళ్ళని చేసిన వాళ్ళని డేటా ఒకటి నేను సిద్ధంగా ఉన్నా తీసుకునే చేతనైతే సాహసం ఉంటారండి నేను చూపిస్తా టైప్ను తగ్గదనేది మీరు కంక్లూజన్ అయితే టైప్ పొన్నే తగ్గించింది రామకృష్ణ ఇప్పుడు చెప్పిన క్యాన్సరే తగ్గించిందని ఏదో ప్రూవ్ చేశారంటే వాళ్ళు ఎందుకు చెప్పు ఉంటారు అలా ఎందుకు తగ్గుంటారని అలా అని ఆలోచన చేసినంత మింద మానవత్వం కూడా మీకు లేదా బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు మాన అంటే ఏదో అయి ఉంటుంది కదా ఈ టైపోన్ తగ్గింది అంటాడేంటి రామకృష్ణ ఈ కేసు చెప్పాడు కదా ఏదో శ్రీనివాసరెడ్డి కొడుకు అంట ఏదో తొమ్మిది ఏడు తగ్గిందంట ఎందుకు ఇవన్నీ రామకృష్ణ ఒక పని చేయమనండి ఎవరిని మధ్యలో పెట్టినా కేసు కార్డు పంపించమనండి నేను ఎరిపై చెప్పి రామకృష్ణంగా తేలుస్తా అని అన్నరే హేతువాద ఏం చేస్తాడో తెలుసా ఎవడో చుట్టు నుంచి ఏదో విభూతి రాస్తే దేవున్నడనుకో హేతువాద వెళ్తాడు అక్కడికి విభూతి తెస్తారని వెళ్తాడు నీ చొక్కా పైకి లాగా చూపించలేకపోతే నేను తెస్తాను బయలుదేరతాడు నువ్వు నిపులు దొక్కుతావు నేను దొక్కుతారా దీనిక మనం సైన్స్ చెప్తానంటాడు ఇంత లెంగం తెస్తే ఇంత లెంగం తీలేదని బయలుదేరతాడు ఛాలెంజ్ దూకుతాడు మీదకి మీరే హేతువాదులండి ఎక్కడైనా హేతువాదుల్ని ఇప్పుడు బాబాల లాంటి వాళ్ళు ఉంటారు దొంగ బాబాలు వీళ్ళేంటి ఛాలెంజ్కి రారు హేతువాదులు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు దొంగలలో తప్పించుకుంటారు కానీ ఇక్కడ మీరు హేతువాదు ముసుగేసుకున్న మీరు మీరేం చేస్తారు నా పోటాడు రావా చూసుకుందాం వైద్యంలో తగ్గి నేను ప్రూవ్ చేస్తా నువ్వు ఏదైతే మీరు ఏదైతే ల్యాబ్ టెస్ట్లు అంటున్నారో ఆ ల్యాబ్ టెస్ట్లో నేను చూపిస్తా దీనిక మాకు సైన్స్ చెప్తా అంటే నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ప్రూవ్ చేసుకో నేరా నేరా అని తోకముడుచు పారిపోతున్నారంటే ఏది సైన్స్ ప్రజలు అర్థం చేసుకోవాలంటే పిచ్చి వాళ్ళు ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు చెవులో ఎవరో ఇక్కడ పూలు పెట్టుకుని సిద్ధంగా లేరు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడి నుంచి అయినా సరే ప్రజలకి చెవుల్లో పూలు పెట్టడానికి స్వస్తి చెప్పండి మీరంటే పెద్ద రకంగా ఒకప్పుడు హేతువాది మాజీ హేతువాదిగా నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే మీ పుస్తకాలు నేను కొన్నాను తర్వాత ఇప్పుడు బాధపడుతున్నాను బహుశా మీ నిజస్వరూపం ఇలా తెలిసినందుకు నాకు అవకాశం కలుగుతుంది హేతువాద ముసుగుల్లో ఉండే నేను ఎవరినైనా టార్గెట్ చేయనాం కానీ నేను ఒక హేతువాదిని కాబట్టి హేతువాద ముసుగులో ఉండి సమాజానికి హాని చేసే వాళ్ళకంటే ద్రోహులు వీళ్ళకంటే నాకు తెలిసి ఢిల్లీ రేప్ గ్యాంగ్ రేప్ కేసులో చేసేవాళ్ళు చాలా బెటరు హేతువాదం ముసుగులో ఉంటా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కేసు కంటే ఘోరమైన నేను బలంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మిగిలిన వాళ్ళు అంటారా మీ ఇష్టం మిగిలిన నేను ఎవరున్నాను అందరూ దేవుళ్ళు అంటే వాళ్ళే ఇవాళ వేల మంది యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వచ్చారు లేదంటే సమాధానం చెప్పట్లేదంటే మీరే కదా ఒక్కళ్ళు కూడా అట్లా నేను చేతబడి అంటున్నా కూడా అంటనా గిల్లుతున్నాను బ్రహ్మారెడ్డి గారు గిల్లుతున్నా ఏ సమరంగా గిలుతున్నా లేకపోతే ఇంతమంది మంది అని అంటున్నా కానీ గిల్లటం ఎవరికోసం అండి గిలతో ఏమో జరుగుతుంది ఏంట్రా మమ్మల్ని అంటావా నువ్వు అనువు నువ్వు రారా చూసుకుందాం అంటారు రారా అంటే ఏంటి బస్తీలు కొట్టుకుంటాం కదా కదా ఓ టీవీ ఛానల్ ప్రెస్ మీట్ పెట్టి కూర్చుంటాం అప్పుడు కూర్చుంటాం ప్యానల్ కూర్చుంటాం బయోకెమిస్టులు ఆహార నిపుణులు కూర్చుంటాం సైంటిస్టులు టీం దగ్గర నుంచి డాక్టర్ టీమ్ అంతా నెఫరాలజిస్టులు కార్డియాలజిస్టులు కూర్చోబెట్టి చర్చిస్తాం ప్రజల కోసం పోస్కోలు సోది పొలిటికల్ డిస్కషన్లో ఆ సినిమా డిస్కషన్లో ఆడట్టానాడు ఈ రేపు కేసుల గురించి గంటల గంటలు ఎందుకు ప్రజల జీవితాల మార్చేదాయి మీద ప్యానల్ ప్యానాల కూర్చొని తేల్చుకుందాం ఏ సత్తా లేదా మీకు ఒక ప్యానల్ని కూర్చోబెట్టే సత్తా లేదా మీకు మీకు అనుకూలమైన భావాలతో రండి రామకృష్ణకి వ్యతిరేక భావాలతో కూర్చోబెట్టే ప్యానల్ని తీసుకురండి అన్ని విభాగాల నుంచి తీసుకురండి కార్డియాలజిస్ట్ నెఫరాలజిస్ట్ అందరం పెట్టి కూర్చుందాం తేల్చిపారేద్దాం సమాజ హేతం కోసం ఇలాంటి ప్రజల్ని మీరు నాళ్ళు ఎవరిని ప్రజలను ఎంత తప్పదవ పట్టించారు నాకైతే తెలియదు బ్రహ్మారెడ్డి గారు నేను మిమ్మల్ని అంత అబ్జర్వ్ చేయలేదు కమ్యూనిస్టులు అంటే నాకు కొంత గౌరవం ఉండేది హేతువాదులు అంటే నాకు అపారమైన గౌరవం అలా చూపాలి సుందర గారు లాంటి వాళ్ళని గొప్ప గొప్ప మహానుభావులు చూసిన కళతో మీలాంటి కమ్యూనిస్టులు చూడాల్సి రావడం నా దురదృష్టం మహానుభావులు గోపాల శివనారాన్ గారు ఇలాంటి వాళ్ళని డిఆర్కే ప్రసాద్ గారు లాంటి మహానుభావుల్ని డాక్టర్ గారు అని పిలిచిన నోటుతో మిమ్మల్ని కూడా డాక్టర్ గారు అలా పరిస్థితి రావడం కూడా నా దురదృష్టం ఎందుకంటే ఇవాళ నేను ఇది మాట్లాడక తప్పని పరిస్థితి కాబట్టి నేను చెప్తున్నా ఇంకా ఏదో ఆర్గ్యుమెంటు సేవ చేస్తున్నాను దోపిడీ చేయట్లేదు ఏం నేను చెప్పట్లేదండి తగ్గిచ్చి చూపిస్తున్నా బ్రహ్మారెడ్డి గారు తగ్గించి చూపిస్తున్న ఫలితాలు నా దగ్గర వచ్చిన ప్రతి వాళ్ళకే నేను సమాధానం తీసుకుంటున్నా రామకృష్ణ మీటింగ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు నా వెనకమ లక్షల మంది గ్రూపుల్లో పనిచేస్తారు రిపోర్ట్లు పెడతారు వాళ్ళకి తగ్గడానికి ఏం తినాలని ప్రతిరోజు అడుగుతూ ఉంటారు రాత్రి ఇరవై నాలుగు గంటలో అటు అమెరికా వాళ్ళు షిఫ్ట్ చైనా వాళ్ళు షిఫ్ట్ జపాన్ షిఫ్ట్ ఎక్కడ గ్రూప్లో అక్కడ కొన్ని వేల గ్రూపులో కొన్ని లక్షల మిలియన్ల మందికి సర్వీస్ ఇది ఏది వాడాలి ఏం తినాలి ఏం వీడియో నాకు ఇదిగో ఇది కడుపులోనే వచ్చింది ఏం చేయమంటారు ఇది ఉంది ఏం చేయమంటారు స్ట్రక్ అయింది ఇలాంటి సమాధానం చెప్పే వ్యవస్థ ఉందండి మీకులాగా వాడు చెప్పేసి దొంగలా పారిపోయే వ్యవస్థ లేదు మాకు నా వెనక మళ్ళీ ఆన్సర్ ఇచ్చే వ్యవస్థ ఉంది ప్రతి వాడికి నా నెంబర్ తెలుసు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ సిక్స్ డబల్ సెవెన్ నెంబర్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు గుర్తుపెట్టుకోండి అందరూ నోట్ చేసుకున్న వాళ్ళే అందరూ చేసిన వాళ్ళే నేనేమో అకస్మాత్తుగా పుట్టుకొచ్చినట్టు కాదు నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా అర్హతల గురించి దయచేసి మీతో మాట్లాడించుకునేంత ఇదిలో ఈ డైట్ విధానం లేదు ఒక ప్రూవ్ అయిన విధానం ఏం ప్రూవ్ కావాలి తీసుకురండి ఏ ఎన్ఐఎన్ను తీసుకొస్తారో ఎన్ఐఎను తీసుకురండి లక్ష రిపోర్ట్లు కనుక ఇవ్వకపోతే ఆ రస్తే నేను డైట్ చోట మానేస్తాను ఎన్ఐఎనికి నేను లక్ష శాంపుల్స్ ఇస్తానండి ఛాలెంజా ఎన్ఐఎను కూర్చోబెడతారా లేదా మీరేదో డయాబెటిక్ మందులు వేస్తున్నారే ఇన్సులిన్ ఇమ్మని లేకపోతే మందులు ఇమ్మంటారే పైన ఉంది ఒక నికృష్ట వ్యవస్థ ఆ వ్యవస్థతో చెప్పి ఏమయో మనం తగ్గట్లేదు కదా ఇది ఆహారం ఉంది ట్రై చేయండి మీరు మధ్యవర్తులకు మాట్లాడిన ప్రజల మేలు కోసం నేను ఇస్తా రిపోర్టు చేత కాకపోతే దేనికని ఏ శిక్షగా నేను సిద్ధం ఏ శిక్షగా నేను సిద్ధం మీరు సిద్ధంగా ఉంటారు లేకపోతే ఏమిటో శాస్త్రంలో సైన్స్లో నిరూపించాలంట ఆడు అవతల ఏమో తీసుకొని పోమ్మనే ఒక అజ్ఞానం దగ్గరికి వెళ్ళి నేను నిరూపించాలా తీసుకుని వెళ్ళిన అజ్ఞానం దగ్గరికి వెళ్ళి మందుల కంపెనీల దగ్గర డబ్బులు మింగి మందుల కంపెనీ లక్షల కోట్లు లక్షల కోట్లు కాదు కోట్ల కోట్లు ఆర్జిస్తా అంటే మీరు పెట్టిన స్టాటిన్ డ్రగ్లు ఇటు మళ్ళీ ఒళ్ళు గొలవుతాయి మీకు తెలియదా స్టాటిన్ డ్రగ్లు ఒళ్ళుని ఎంత గొల చేస్తాయో మీకు తెలీదా సమాజం మీద రుద్దబడిన కుట్రని మీకు తెలీదా ఏంటి ఫ్యాట్ తింటే ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ కారణంగా లోపల ఫ్లేక్స్ ఫామ్ అవుతాయి ట్రైగ్యులెజరట్స్ ట్రైగ్యులజరట్స్ ఆల్రెడీ ఫ్లేక్స్ ఫామ్ అయి ఉంటే కొంత పెరటంగా దోహదపడతాయి నిజమే దాని పేరు ట్రైగ్లేజర్స్ అంటే ఫ్యాట్ సో ఫ్యాట్ కారణంగా కొద్దిగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఫ్లేక్స్ పెరుగుతాయి ఎస్ కరెక్ట్ దానికి ఏం చేశారు ఫ్యాట్ తింటే అంటే ఫ్యాట్ పోతాం ఫ్యాట్ అంటే జనం ఏమనుకున్నారు మీలాంటి వాళ్ళు ఎలా నమ్మించారు బ్రహ్మారెడ్డి గారు లాంటి విజ్ఞానవంతులు ఎలా నమ్మించారంటే నెయ్యిలు కోడిగుడ్డలు అని నమ్మించారు జనాల్ని నమ్మించి ఈ ఫ్యాట్ అనిపించారు కార్బోహైడ్రేట్లు తినిపించారు కానీ మీరు చెప్పే ట్రైగ్యలైర్ ఫ్యాట్ వచ్చేది కొలెస్ట్రాల్ మన కార్బోహైడ్రేట్లు తింటే మీ దృష్టికి రాలా మీరు ఒక పక్కన కార్బోహైడ్రేట్లు పెడతా కార్బోహైడ్రేట్లు తింటే ట్రగ్యులైర్స్ వస్తే ఆ ట్రగ్యులైటర్స్ అంటే స్టాటన్ డ్రగ్స్ ఇస్తే ఆ స్టాటిన్ డ్రగ్స్ ఒకటి మన డయాబెటిక్ పేషెంట్లుగా మారితే ఒక ముందు కారణంగా సైడ్ ఎఫెక్ట్ ఇంకో డయాబెటిక్ పేషెంట్గా పేషెంట్లు పేషెంట్గా మారితే ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు ఇది మీ పెట్టుబడి మీ వైద్య వ్యాపారానికి పెట్టుబడి మీ మా మెడికల్ దారి చేసేది ఎంత జరిగేది అదే ఈ కల్తీ ఆయిల్ మీకు తెలిసినా మాట్లాడకుండా కూర్చోటం దిక్కుమాలు ఉప్పు ప్రజల మీద వద్దటం కల్తీ పాలు వదలటం అలానే అన్నాలు కార్బోహైడ్రేట్లు బాగా తినడానికి జనాలు ఎగదోయటం కూల్ డ్రింకులు ప్రచారాలు కల్పించి మీరు అంతా దాన్ని రుద్దటం ఇవన్నీ దేనికంటే ప్రజలు కార్బోహైడ్రేట్ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అది వస్తే షుగరు బీపీలు వస్తాయి ఈ రెండు వచ్చినాయంటే వందకి ఎనభై మందికి గ్యారంటీగా కిడ్నీలు కొట్టేస్తాయి లేకపోతే లివర్ కొట్టేస్తుంది కళ్ళు పోతే కాళ్ళు తీయాలి గుండె జబ్బులు ఇవన్నీ ఈ వ్యవస్థ దీనికి మా ల్యాబులు పెద్ద అన్ని పెద్ద పెద్ద వ్యవస్థ రిపోర్ట్లు ఈ వ్యవస్థ నడపడం కోసమేగా రూపాయికి అందే వైద్యాన్ని కోట్లు చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టి అవన్నీ పెట్టి ఇంత చేసి ఈ వ్యవస్థ నడపడం కోసమేగా మీరు ఈ వ్యవస్థ రాగా మీరు చప్పటికొట్ట బుధానేసుకొచ్చేది తెలుగు వాళ్ళ డైట్ తెలుగు సాంప్రదాయకండి డైటు ప్రపంచానికి మార్గదర్శి చూపిస్తా అంటే మీరు ఇవాళ దీనికి అడ్డం పట్టడం అది ఆత్మద్రోహం బ్రహ్మారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు చేసేది చాలా చాలా తప్పు ప్రజల పట్ల చేస్తున్న ద్రోహం మీరు పుస్తకాలు రిలీజ్ చేసిన దాన్ని మొత్తం అందులో అన్ని అచ్చుతప్పులు బండభూతులు తప్పితే సేవ చేసే హక్కు ఏదో వాదన ఆర్గ్యుమెంటు రెండయ్యా అంటే వాదనకి ఏ వాదన ఏకపక్షం కాదండి ఇదిగో మీ పుస్తకం ఏదో ఒక నా కర్మగాలు ప్రింట్అట్ ఒకటి తీసుకున్నా లక్షల మంది ఆహారం ఆరోగ్యం సంబంధించిన విషయం కాబట్టి ప్రజల తరఫున ఆలోచించే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి కదా అందుకని రామకృష్ణ గారి ఆహారం బాగా పనిచేస్తుందని షుగర్ వ్యాధి రక్తపోటు కలవారు అప్పటిదాకా వాడుతున్న మందులు ఆపేస్తే ఊహించిన విధంగా వాళ్ళకేమైనా ప్రమాదాలు సంభవిస్తే బయట నుంచి చూసే నాలాంటి వాళ్ళకంటే రామకృష్ణ గారు ఎక్కువ బాధ కలుగుతుంది నాకు బాధ కలగబట్టే నేను వచ్చానండి బీపీ మందులు మానమని నేను చెప్పల థైరాయిడ్ మందులు మానమని నేను చెప్పలే కిడ్నీకో లివర్కో దేనికి నేను చెప్పలే ప్రపంచంలో ఒక్క మీరు సపోర్ట్ చేస్తే తబలా కొట్టే డయాబెటిక్ మందులనే పారాయమని చెప్పే హైకోర్టుకు రాశారంట ఐఎన్ఐ అని ఐఎన్ఐ ఎందుకు తీసుకునేదండి దబాయింపులకు ఛాలెంజ్లు ఎవరు సమాధానం చెప్పరా దబాయింప ఒకటి తగ్గించి ప్రూవ్ చేసి రిపోర్ట్ పెడితే దబాయింపు అంటారా లక్ష రిపోర్ట్ల దగ్గర ఉన్నట్టు దబాయింపు అంటారా మీ కళ్ళెత్తకుండా కాలు పోయి పుండు పడిపోయిన పుండుపోయిన పేషెంట్ ఊరు పేరుతో పెట్టి లక్ష్మీనారాయణ గడివేముల కర్నూలు జిల్లాలో కాలు తీసేళ్ళ ఆరు నెలలు అయితే కాలు నల్లగా మాడిపోతే ఇవాళ పనులకెళ్ళే స్టేజ్కి ఆహారం తీసుకుని ఆరు నెలలు అప్పుడు వెళ్ళిందంటే పనులకి వెళ్ళే స్టేజ్కి ఇది దబాయింప మీది దబాయింప ఒక్క ఎవిడెన్స్ లేదు మీ దాంట్లో పలానా నా డైట్ వలన నా నా మా వైద్య విధానం వలన మా మందులు కా మాఫియా విధానం వలన తగ్గిన పేషెంట్ వివరం ఒక్కట్లేదు మీ దగ్గర నేను పేషెంట్ వివరాలు మొత్తం పెట్టి ఆన్ రికార్డ్ ఇస్తున్నాను లక్షలు కావాలంటే లక్షలు ఇస్తానన్నా ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రజల మేలే నేను ప్రజల మేలు అంటున్నప్పుడు మనందరం కూర్చున్నాక రండి కర్రులు వస్తాను నేను మీరెందు రావటం కర్రులు రండి మీ క్లినిక్ వస్తాను పాల్ మీడియా పెట్టి పెడదాం చూపిస్తాను మీకు తీసుకుంటారా ఛాలెంజ్ ప్రజల కోసం మీకోసం కాదు ఏదో ప్రజలు ప్రజలు అంటారు కదా మీ పుస్తకాలు కొనాలని మీ పుస్తకాలు కొన్న అమాయకలు ప్రజలు మీ పుస్తకాలు కొనకుండా బతికిపోయిన అమాయక ప్రజల కోసం ఇది పుస్తకాలు అమ్ముకునేది ఈ అమ్మేది మీకు స్పాన్సర్లు చేసిన వాళ్ళని కూడా నిలున పట్టుకున్నట్టుకున్నారు ఆ పాపం మీకే చుట్టుకుంటుందండి ఆయన మి మిమ్మల్ని అంత మద్దతు ఇచ్చిన ఆయన అంత గొప్ప మనిషి చనిపోయారంటే ఖచ్చితంగా నేను ఆ పాపం మీదే నమ్ముతాను ఆ రోజు నేను అదే అనుకున్నా మా బ్రహ్మారెడ్డి గారి అకౌంట్ ఆయన పుణ్యం ఇదేనే మీరు చేసిన హత్య అనుకున్నాను నేను అది రండి నేను మాట్లాడిన మాట్లాడిన పెద్దాం నేను నిలబడి ఉన్నా ఆన్ రికార్డ్ నా సమ్మతంగా పూర్తి బుద్ధిపూర్వకంగా ఇది రిలీజ్ చేస్తున్నా మీరు ఎవరితో ఎన్ఐఎన్తో మాట్లాడతారు ఏం మాట్లాడతారు తేల్చుకొని ప్రజల తరఫున ఉంటారు మీరు ప్రజల ద్రోహులుగా ఎవరు మిగులుతారు మెడికల్ కంపెనీ వత్తా చేసుకొస్తాను ఇంకా దిక్కుమాలిన పాసిపోయిన నీచ నికృష్ట చేతబడి ఆయిల్ పులింగు లాంటి నికృష్ట విధానాలను వెనకేసుకొచ్చి మీరు చేస్తున్నారండి దబా ఇచ్చేది మీరు దబా ఇచ్చేది మీరు ఒక్క రిపోర్ట్ ఇవ్వడం చేత కాదు మీకు ఒక్క షుగర్ రిపోర్టు ఒక సురాసిస్ తగ్గిన రిపోర్ట్ ఇవ్వడం చేత కానీ ఒక బీపీ రివర్స్ చేయలేని చేత కానీ వైద్యం చేసాను చేయలేని దబాయింపు మీది ఇంకా ఇంత చేత కాకుండా ఇంత నికృష్ట విధానం రుద్దుతా డయాబెటిక్ టైప్ టూ అంటే స్పెల్లింగ్ తెలియదు డయాబెటిక్ టైప్ టూ అంటే వివరించండి చూస్తాను నేను ఐదు గంటల ఆరు గంటల వివరించిన వీడియోలు ఉన్నాయి ఐదు గంటల పబ్లిక్ మీడియాలు చెప్పిన షమ్షేర్ పబ్లిక్ డయాబెటిక్ ఎందుకు వస్తుంది ఎన్ని రకాల డయాబెటీస్ మొత్తం చెప్పినాను నేను సైన్స్ వివరించి మీరు ఒక్కటి చెప్పలా దబాయింపు మీది నాది కాదు దబాయింపు నాది ప్రజల కోసం దబాయింపు మీరు బేరాట్రిక్ సర్జరీలు దాని ద్వారా వచ్చే వ్యాపారం మందుల కంపెనీలు దాని ద్వారా వచ్చే కోట్ల లాభాలు ఈ మందులు వాటం వల్ల వచ్చిన మరింత దబ్బులు పెరిగి వెళ్ళే పరిస్థితి వస్తుంది సరే ఈ లాభాల కోసం ఆ లాభాల కంపెనీలను ఉద్ధరించడం కోసం మీరు పడే పాటలు ప్రజలకు అర్థమవుతాయి కాబట్టి మీరు కవిస్తే నేను చేతుల గురించి నేను కూర్చొని గుర్తుపెట్టుకోండి ఇది వచ్చింది నేను ప్రజాహితం కోసం ఈ డైట్ని ఎవరు ప్రశ్నించినా నేను ఖచ్చితంగా కారణ ఒక ఆవిడ హార్వర్డ్ ఫొలెసర్ కూడా మీది మీకేదో చేశాను అనుకో మాకండి కారణ ఒక హార్వర్డ్ ఫొలెసర్ కూడా కొబ్బరి పిచ్చి వావిడ పోయితే ఆ అమ్మాయిని కూడా ఇలా వెంటబడ్డాం చివరికి పారిపోయి తప్పించుకు పారిపోయింది అమ్మాయి హార్వర్డ్ కంప్లైంట్ చేస్తాం అన్నీ చేస్తే వదిలిపెట్టాం ఇలాంటి చేతిలో ఉంది కదా మాకు హోదా ఉంది కదా డాక్టర్ అనే హోదా ఒక విజ్ఞానవేదికనే హోదా లేదా హార్వర్డ్ ప్రొఫెసర్ అనే హోదా ఉంద కదా అని మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాను ప్రజల్ని చైతన్యపరుస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఊరుకునే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగట్టి మీ నిజస్వరూపం బయటపెట్టి మీది బేరియాటిక్ బ్రహ్మారెడ్డి గారి జన వేదిక ప్రజల తరపున నిలబడేది కాదు ప్రజలకి ద్రోహం వెన్నుపోటు నమ్మించి ప్రజలని నిజంగా దొంగల వేరే వాళ్ళు లేవండి ఇది ప్రజలని మీ అంకమాలు ఉంటామని చెప్తాను నమ్మించి పొడిచిన వెన్నుపోటు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ అండి నేను సిద్ధం దేనికైనా మీరు దేనికైనా సరే నేను సమాధానం చెప్పక వదిలే ప్రసక్తే లేదు సో మీకు ఇప్పటికైనా సరే ఎందుకంటే ఇప్పటికే నేను బస్సు చాలాసేపు మీకు కౌంటర్ ఇచ్చి ఉంటాను ఇంకా మీ ముందు చెప్పాల్సిన చాలా ఉన్నాయి సమాభావం వలన ఇంకోసారి చూసుకుందాం మీరు మళ్ళీ మీ స్వభావం మార్చుకుంటారు నేనైతే పొరపాటుకోండి నమ్మను మీరు మళ్ళీ దీనికి కౌంటర్ ఇవ్వడానికి సేమ్ పాత్ర ఎంతగా పచ్చరు దాంతో మళ్ళీ మరి మళ్ళీ మీరు వస్తారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మీకు మళ్ళీ సమర్థవంతంగా మళ్ళీ నేను మీకు కౌంటర్ ఇస్తాను జనాలకి ఈ రకంగా ఖచ్చితంగా మనం విజ్ఞానం ఇవ్వలేము కానీ వినోదం మాత్రం పుష్కలం ఇద్దామని అనుకుందాం ఇది హేతులవాది మధ్య ఒక నిజమైన హేతువాదులు ఎవరో ప్రజలకి నా వీడియోతో స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వీడియో నేను బ్రహ్మారెడ్డి గారి కోసం చేయలేదు బ్రహ్మారెడ్డి గారు లాంటి వ్యక్తులు స్వార్థశక్తులు ఎప్పుడూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు మెడికల్ మాఫియాలు మెడికల్ తత్తా వెనకేసుకొచ్చి ఈ పోగేసుకొచ్చి ఈ ముసుగులో వ్యాపారాలను పెంచుకుని ప్రజలు నాశనం అయిపోయిన పర్లేదు అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అలాంటి వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మీ అవగాహన కోసం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఈ బ్రహ్మారెడ్డి గారు డాక్టర్ లేదు ఇంకా వేల మంది డాక్టర్లు ఉన్నారు మళ్ళా గుర్తుపెట్టుకోండి నాకు ఎటువంటి ప్రతిఫలాపక్ష లేదు లేదు కాబట్టి నేను చెప్పింది ఏదో కరెక్టా నేను అంటల్లా నేను బంది సైన్స్ చెప్తా ఈనే ఓపుకుంటే ఈనే ఓపుకుంటే సైన్స్ చెప్తా ఇదే బ్రహ్మారెడ్డి గారికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా కూర్చున్నా ఓపెన్గా ఆయన కూర్చుని వెనమని నేను చెప్పింది ఓపెన్గా చెప్తా పబ్లిక్గా చెప్పేది ఐదు గంటలు ఆరు గంటలు చెప్తా నేను ఎన్నాక నాది హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ కాదు అని ఆయన చెప్తే నేను డైట్ చూపడం మానేస్తాను ఛాలెంజ్ ఛాలెంజ్ అందరు సంవత్సరాలు కూర్చుందాం ఆయన చెప్పాలి చెప్పి ఆయనకి కరెక్ట్ నేను చెప్పింది లాజిక్ అని నేను వందకి ఒక్కడితో ఓటు వేంచుకోండి ఆయన కాకుండా మనసాక్షిని ఆయన మనసాక్షిని అమ్ముకుని చెప్తానంటే అక్కడ వంద మందిని కూర్చోబెడతాం డాక్టర్లని వెళ్ళాం ఆ వంద మందిలో ఒక్కళ్ళు ఆయన మనస్సాక్షి అమ్ముకోలేదని చెప్పానండి నేను ఏ ఛాలెంజ్ కన్నా సిద్ధం ఆ రోజు నేను ఆపేస్తా బ్రహ్మారెడ్డి గారు ఇది బంపర్ ఆఫర్ అని ఇదన్నా ఉపయోగించుకోండి మీరు ఇక్కడ దాకా రావాల్సిన లేదు మీరు అంత శ్రమకుండా పడవసలు నేను మీ కర్నూలు వస్తాను నేను నిజాన్ని మిమ్మల్ని కర్నూలు మీటింగ్లోనే ఛాలెంజ్ చేసా అమ్మదచ్చిమని వారానికి వచ్చా కర్నూలుకి తెలుసుగా మీకు వాళ్ళలో కూడా ఎంతమంది వచ్చారో వాళ్ళలో కూడా ఆ గ్రౌండ్ నిండిపోయేంత వచ్చి నా మీద అభిమానంతో చూడటానికి నా మీద నమ్మకంతో వచ్చిన ప్రజలు ఇవాళ కర్నూలులో తగ్గిన కొన్ని వేల మంది ప్రజలు చెప్తారండి మీ సమాధానం నేను వచ్చి కర్నూల్లోనే కూర్చుందాం కర్నూలులో వేదిక పెట్టండి కర్నూలులో కూర్చుందాం కర్నూలులో రామకృష్ణ సైడ్ తగ్గిన వాళ్ళందరి గురించి తీసుకుని ఎంక్వైరీ చేసి పెడదాం ఓపెన్ పిలవండి మీరు పిలిపిద్దాం నేను పిలిపిద్దాం మీడియాలో ఆల్ ఆల్చాలను కూర్చోబెట్టి తేల్చిపారుద్దాం ఒక దెబ్బకి ఎందుకు ఈ చాటుమాటు పోరాటాలు హేతువాది మధ్యలో గొడవలు ఎందుకు దయచేసి మీరు ఇలాంటి వాటి మీద పేడకళ్ళు జరగడానికి ట్రై చేయమకండి సిద్ధంగా ఉన్న లక్షల రిపోర్ట్ ఇవ్వడానికి ప్రజల మేలు కోసం ముందుకు రండి లేదా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు స్వస్తి చెప్పండి ప్రజలే అర్థం చేసుకుంటారు మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి